గత కొద్ది రోజులుగా తిరుపతిలోని కార్పొరేటర్లు ప్రతిపక్షాలు ఏది విమర్శించా ఉన్నది మాట్లాడా కూడా వెంటనే ఒక టీం పని కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టే నాయకులకి తిరుపతి వైసీపీ నాయకులకి అందరికి ఒక సవాల్ విసురుతున్నా తిరుపతి లో ఎన్ని రోడ్లు వేశారు ఎక్కడెక్కడ రోడ్లు వేశారు ప్రజలకు ఉపయోగపడే రోడ్లు ఎక్కడ వేశారు బైదవేం చర్చకు సిద్ధమా ప్రజల కోరిక మేరకు మీరు ఎక్కడ రోడ్లు వేశారు మీ భూములు ఎక్కడ ఉన్నాయో మీ అధికార పార్టీ నాయకుల ఆస్తులు ఎక్కడ ఉన్నాయో అక్కడ వేసుకున్నారే తప్ప ప్రజలకు ఉపయోగపడే రోడ్డు మీరు ఎక్కడ వేశారు తిరుపతి అభివృద్ధి చేశాం శ్రీనివాస సేతు మేమే కట్టించాం శ్రీనివాస సేతుకి ఎవరిని భూమి పోచేసింది చంద్రబాబు నాయుడు గారు అది మీరే కట్టించేశారంట అదే విధంగా స్థానిక మంగళం రోడ్లో ఇష్టాచారంగా రోడ్లు వేస్తున్నారు 500 అడుగులకి 500 అడుగులకి ఒక రోడ్డు ఎవరు అడిగారండి మిమ్మల్ని ఆ రోడ్లు అక్కడ ట్రాఫిక్ లేదు ఇల్లులు లేదు పోనే ఆ రోడ్డు గుండా వెళ్దామంటే రైల్వే గట్టు తగులుతుంది మీరు వేసిన రోడ్ల నడికి అండర్ బ్రిడ్జో వేయగలుగుతారా మీరు రైల్వే ట్రాక్ దగ్గర మీ భూములు ఉన్న చోట మీ ఆస్తులు విలువలు పెరిగేదానికోసం మీరు రోడ్డు వేసుకున్నారు దాని గురించి ఎవరైనా మాట్లాడితే నెల్లూరు వెంకటరామారెడ్డి గారు మాట్లాడింది అక్షరాల సత్యం తిరుపతి గురించి తిరుమల గురించి ఆయన మాట్లాడింది అక్షరాల సత్యం ఈరోజు ఐఎస్ కాకపోయినా ఐదేళ్లుగా ఒకే వ్యక్తి తిరుమలను ఏలుతున్నారంటే ఆ పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా తెలుసు మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టి టీటీడీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టి ఆఖరికి భక్తులను కూడా వాళ్ళు కొండపైన ఏ రోజు కాలు మోపారో ఆ రోజు నుంచి తిరుమలకు చేసిన అభివృద్ధి ఏంది భక్తులకు చేసిన మేలేంది చిరుతపురుల రోడ్లో ఇళ్ళ మార్గంలో చిరుతపురులు దాడి చేస్తూ ఉంటే కర్రలు ఇస్తారా మీ ఇష్టాచారంగా కోట్లాది కోట్ల వర్కులు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసినారు చర్చకు సిద్ధమా అని అడిగారు జనసేన పార్టీ ఇదివరకే అడిగింది మీరు ఎన్ని శ్రీవాణి టికెట్లు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి మేము అడిగి కూడా దాదాపు ఒక సంవత్సరం పైన అవుతా ఉంది ఇంతవరకు దానికి సమాధానం లేదు ఇప్పుడేమరా అంటే ఈయన గురించి ఇక్కడ లోకల్ నాయకులు వచ్చి ఆయన చాలా మంచివాడు చాలా ఉత్తముడు మాకు పుట్టప్పటి నుంచి ఆస్తులు ఉన్నాయి ఎవరికి పుట్టప్పటి నుంచి ఆస్తులు ఉన్నాయి ఎవరికి ఆస్తులు లేవు ఏ కార్పొరేటర్ అయిన తర్వాత ఎవరెవరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి నన్ను చెప్పంటారా నన్ను చెప్పంటారా చెప్పండి కొంతమంది కార్పొరేటర్లు ఎవరెవరు ఎక్కడెక్కడ భూ కబ్జా చేశారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్కామ్ చేశారు నన్ను చెప్పంటారా నెల్లూరులో ఉండే వ్యక్తి అక్కర్లేదు మీకు తిరుపతిలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగేదానికి సమాధానం చెప్పండి రావడం మేము ఉత్తమం అభివృద్ధి చేశాం మీరు అభివృద్ధి చేసినంటే ప్రజలు ఎక్కడైతే మిమ్మల్ని రోడ్లు అడిగారో అక్కడ రోడ్లు వేసారా మీరు తిరుపతిలో చాలా రోడ్ల సమస్యలు ఉన్నాయి చాలా డ్రైనేజీలు ఇప్పటికీ పొంగి పొరలుతూ ఉన్నాయి రాండి పద్నాలుగో డివిజన్లోకి వెళ్దాం పద్నాలుగో డివిజన్లో కంటిన్యూగా ఆరు నెలలుగా డ్రైనేజీ నిండి రోడ్డు మొత్తం నిండిపోతూ ఉంది అక్కడ కూడా డిప్యూటీ మేయరే కదా రండి వచ్చి చూడండి అభివృద్ధి చూపిద్దరు రండి ఊరికే మేము అభివృద్ధి చేసాం సంఖ్యలు గుద్దుకుంటే సరేపో చూపించండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తిట్టించడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు దమ్ముధైర్యం ఉంటే మీరు ఏం అభివృద్ధి చేశారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి తిరుపతిలో మేము చేసిన అభివృద్ధి ఇది మేము వేసిన రోడ్లు ఇది ఈ ప్రజల కోరిక మేరకే పలానా ఏరియా ప్రజల కోరిక మేరకే మేము ఈ రోడ్డు వేసాము ప్రజలు మాకు అర్జీ ఇచ్చారు చూపించండి అవేమీ చూపించకుండా
మేము అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తామంటే ఏం అభివృద్ధి చేశారు నాకైతే తెలియలేదు, తిరుపతి ప్రజలకు కూడా తెలియలేదు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చేసిన అభివృద్ధిల్లా ఏమంటే దౌర్జన్యం, ప్రశ్నిస్తే కేసులు లేదు, దాడులు, హౌస్ అరెస్టులు, భూ కబ్జాలు, రౌడీజం. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసినవి ఏమరా అంటే మీ అనకాల మీ చేసిన అభివృద్ధి ఏమంటే ఇది మాత్రమే కనబడుతుంది. మీరు చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమ కేసులు, అక్రమంగా దబాయించడం, ప్రెస్ మీట్ పెడితే రాత్రిపూట ఫోన్లు చేసి దబాయించడం, మీ దబాయింపులకి మీరు చేసే దీనికి మీరు ఎన్ని దబాయింపులైనా చేసుకోండి, ఎంతైనా బెదిరించండి, మీ తాటాకు చప్పుళ్ళకి బెదిరే పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కాదు. దయచేసి మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంటే ఇదే ప్రెస్ క్లబ్లో బ్యాక్ బ్యానర్ పెట్టి ఇది మేము చేసిన అభివృద్ధి అని చెప్పి మీరు చూపించండి. అంతేగాని మా నాయకులు అభివృద్ధి చేశారు, మా యువ నాయకులు అభివృద్ధి చేశారు, మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు, నోటితో చెప్పుకోవడం కాదు, చేతులారు చూపించండి మీకు చేస్తుంటే. అందరికీ నమస్కారం. నిన్న కొందరు కార్పొరేటర్లు వచ్చి ఇక్కడ ఏదో అభినయ్ రెడ్డి ఆ వడమాలపేట దగ్గర ఎప్పుడో 18 ఏళ్ళకు ముందు కొన్నాడు జాగా ఇప్పుడు కొనింది కాదు, మీరేదో ఆ వెంకటరమణారెడ్డి ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. నిజమే, మీరు 18 ఏళ్ళకు ముందు కొనుండొచ్చు, దాంట్లో ఏమి లే, అదే చాలా ఏళ్ల తర్వాత ముందు కొనుండారు, కానీ మీ జాగా ఆడ ఉంది కాబట్టి టీటీడీ వాళ్ళకి ఆడ ఇచ్చారు. మీరు మీరు టీటీడీ వాళ్ళ మీద నిజంగా అభిప్రాయం ఉంటే చైర్మన్ గారికి ఎన్నో చోట్ల ఉన్నాయి దగ్గరలో వడవాళ్ళ పాటలు ఎత్తుకుపోయి ఆ మూల ఇవ్వాల్సిన పనేలే, చుట్టుపక్కల సెట్టిపల్లి ఇవ్వచ్చు, ఈ పక్క చంద్రగిరి రోడ్లో చాలా ఉంది ఎక్కడని ఇవ్వచ్చు. గతంలో కూడా విద్యానగర్ కాలనీలో ఇచ్చారు టీటీడీ వారికి, టీటీడీ వాళ్ళే అభిమానం ఉంటే ఏ దగ్గరలోనే ఇవ్వచ్చు, ఎత్తి వడవాళ్ళపేటలో ఇవ్వాల్సిన పనిలే. మీ జాగాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అక్కడ ఇచ్చారు ఎత్తుకొని పోయేసి, మీ జాగాల కోసం టీటీడీ వాళ్ళకి జాగాలు ఇచ్చారు. మళ్ళీ మీరు వెంకటరమణారెడ్డి గారిని జోకరు, ఆయన అది ఈయన ఇది మాట్లాడుతున్నారు. అతను పర్ఫెక్ట్గా చెప్పాడండి, ఇక్కడ పెద్ద భూకజ్జా దందా జరుగుతూ ఉంది, మీ భూములు ఎక్కడైతే ఉంటాయో అక్కడికే డెవలప్ చేస్తూ ఉన్నారు, దాంట్లో మనం ఏమాత్రం అనుమానం లేదు, మీరు అతను మాట్లాడే అర్హత లేదు కార్పొరేటర్లకి. అరే నేను వచ్చిన కార్పొరేటర్లు వాళ్ళు మాట్లాడతారండి, ఏందో నీతిమంతులు మారగా మేము అభినయ్యను గెలిచి పూడుస్తాడేమో, మా అందువల్ల వీళ్ళు వైకా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు. 100కి 100 పార్లు తెలుగుదేశం జనసేన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఎగరేస్తాం, 100కి 100 పార్లు 1000 పార్లు కూడా జనాలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందని కాసుకో ఉండరు. మీ కార్పొరేటర్లు కొంతమంది చెప్పుకోవడానికి కూడా బయసేట్లు, నేను కార్పొరేటర్నే, అరే రోడ్లలో టిఫిన్ అంగళ్ళు అరటి పండ్లు పండ్లు అమ్మే వాళ్ళ దగ్గర, బండ్లు పెట్టుకుని అమ్మే వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేస్తున్నారు కొందరు కార్పొరేటర్లు. సిగ్గు మాలిన పని మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గు చెట్లేడనబా బయటపై కార్పొరేటర్ అని చెప్పుకోవాలంటే కొంతమంది చేసే కార్పొరేటర్ పని ఏందబ్బా తిరుపతిలో కార్పొరేటర్లు ఈ మాలే చేస్తున్నారంటే కొంతమంది కొంతమంది కార్పొరేటర్లు మాత్రమేనండి, అందరూ కాదు కొంతమంది కార్పొరేటర్లే. మళ్ళీ మీరు వచ్చి ప్రెస్ మీట్లో వచ్చి మేము నీతిమంతులు, మేము ఏమి కజ్జా ఏం చేయము, మేము అన్యాయం పోయాము, ఎవరండి ఒక్కొక్కరు జాగాలు ఎంతెంత ఎక్కడొక్కడ ఉందో తొందరలో మేము బయట పెడతాం. మీ రోడ్ల కాడ ఎంతెంత ఆక్రమించున్నారో, మీ ఆస్తులు ఏందో, మీ వివరాలు ఏందో, మీ యువ నాయకుడు ఎక్కడ ఎంతెంత రోడ్లు వేశాడో, ఆ రోడ్లకి ఎందుకు వేశారో, ఎవరు డెవలప్మెంట్ కోసం వేశారో తొందరలో మేము బయట పెడతాం, మేము వదలం. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ జనసేన పెట్టిన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తాం, వైకాపా డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని హెచ్చరిస్తున్నాం. ఆర్సి మునికృష్ణ తెలుగుదేశం పార్టీ కార్పొరేటరు, రాజారెడ్డి జనసేన టౌన్ అధ్యక్షుడు, అలాగే బాబ్జీ ఉపాధ్యక్షుడు జనసేన, రాజేష్ ఆచారి ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ, కొండా రాజా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు, ఏం రత్నం కాయం వెంకటరత్నం ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు రాష్ట్రం, అలాగే 40
తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన వ్యక్తి ఆర్పీ శ్రీనివాసులు. ఆర్పీ శ్రీనివాసులు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి. అతను 43వ డివిజన్ పోటీ చేసిన అభ్యర్థి సీనా.